ఉన్నారు అందరూ కూడా దాచుకోవాలి. తర్వాత కంటెస్టెంట్ గా మన మధ్యకి రాబోతున్నారు ఒంగోలు వంశీ గారు. ఓకే, మన మధ్యకి మన సెలబ్రిటీలు వచ్చారు. మనం ఈ గేమ్ షోని స్టార్ట్ చేయ ముందు వారి గురించి ఇంట్రొడక్షన్ తీసుకుందండి. మన మధ్యలో ఆ ధర నుంచి ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, అతని పేరేంటి అనేది తెలుసుకుందాం. ఓకే, చెవులపల్లి గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? భద్రాచలం. ఓకే, మీ పేరేంటి? చింటు. ఓకే గుడ్, వారు భద్రాచలం నుంచి వచ్చారంట, అతని పేరు చింటు అంట. వారికి అందరు కూడా ఒకసారి క్లాప్స్ కొడదాం. ఓకే, తర్వాత కంటెస్టెంట్ మన మధ్యలో ఉన్నారు ఒంగోలు వంశీ గారు. వారి యొక్క ఎక్కడి నుంచి వచ్చారు, వారి యొక్క మాటల ద్వారా మనం తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఒంగోలు. ఒంగోలు, వెరీ గుడ్. వారు ఒంగోలు వంశీ గారు, అతనికి అందుకనే ఒంగోలు వంశీ అని పేరు పెట్టాం. తర్వాత మన మధ్యలో ఉన్నారు బుల్లెట్ బ్రహ్మం గారు. వారు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాం. నాకు తెలియదు. వారు నాకు తెలియదు అనేటువంటి ప్రాంతం నుంచి వచ్చారని తెలియపరిచారు. ఇక మన మధ్యలో చివరిగా ఉన్నారు చివరి వ్యక్తి, అతని గురించి మనం ఇంట్రొడక్షన్ తెలుసుకుందాం. సెలవు కిచ్చండి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఐ డోంట్ నో. ఓకే, వాళ్ళ యొక్క ఇంట్రొడక్షన్ తీసుకుందాం. ఇంకేం మాత్రం కూడా ఆలస్యం చేయకుండా మన గేమ్ షోని మనం స్టార్ట్ చేసుకుందాం. ఈ గేమ్ షోని స్టార్ట్ చేసే ముందు ఈ గేమ్ లోని కొన్ని రూల్స్ మీకు తెలియపరుస్తాను. ఈ రూల్స్ ఏంటంటే, మేమేం చెప్పినా సరే తలతక సమాధానం మాత్రమే చెప్పాలి. వింటున్నారా కంటెస్టెంట్? మేమేం చెప్పినా సరే తలతక సమాధానం మాత్రమే చెప్పాలి. ఓకే, రెండోది ఎవరిని ఉద్దేశం చెప్పినా కానీ వాళ్ళు హట్ అవ్వకూడదు. ఎవరు కూడా నినాదాలు, ఎవరు కూడా భేదాలు చెప్పకూడదు. గేమ్ మీకు అర్థమైంది కదా? ఓకే, ఇక గేమ్ షోని స్టార్ట్ చేసుకుందాం. ఈ గేమ్ షోని స్టార్ట్ చేసుకో ముందు మొట్టమొదటి రౌండ్ దీనికి పెడుతున్నాం పేరు లోకల్ రౌండ్. ఈ లోకల్ రౌండ్ ప్రారంభించుకునే మనం అందరూ కూడా కలుపుకుంటున్నాం ఒకసారి. ఓకే, ఇప్పుడు ఈ లోకల్ రౌండ్ లో కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలకు లోకల్ రౌండ్ అనగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి క్వశ్చన్లను మాత్రమే అడుగుతాం. ఈ లోకల్ రౌండ్ లో కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. ఆ ప్రశ్నలు ఎవరిని అడగాలనే ఆలోచనలో ఉన్నాం, సందిగ్ధంలో ఉన్నాం. వాళ్ళని చూద్దాం ఇప్పుడు ఎవరిని అడుగుదాం. ఓకే, ఇక్కడ చెవులపల్లి గారు కనిపిస్తున్నారు మనకి. చెవులపల్లి గారిని మొట్టమొదటి ప్రశ్న అడుగుదాం. ఓకే చెవులపల్లి గారు, మీరు చంద్రపాడు గ్రామంలో ఉంటున్నారు. చంద్రపాడు గ్రామంలో మీకు ప్రత్యేకమైన స్పెషల్ ఏంటో మీకు తెలుసా? ఓకే, వారు ఆప్షన్స్ కోరుకున్నారు. ఈ ఆప్షన్స్ ఏంటంటే వారికి చెప్దాం. ఆప్షన్స్ ఒకటి కోడి మాసం, మటన్, గున్న మాసం. ఈ మూడింటిలో ఏది స్పెషల్? చంద్రలపాడులో ఇది కూడా తెలీదా? ఇప్పుడు చెప్తా చూడు. దున్న మాసం. ఓకే, చాలా చక్కటి సమాధానాన్ని చెవులపల్లి గారు చెప్పారు. వారు ఆ చెప్పిన సమాధానానికి గాను వాళ్ళు 1,000 రూపాయల నోట్ను గెలుచుకున్నారు. అయితే మీకు బ్యాంక్ లో మార్పిస్తామండి తప్పకుండా. ఓకే, ఓకే మాకు ఇవ్వండి, మేము మీకు మార్చి పెడతాం. ఓకే, తర్వాత ప్రశ్న ఎవరిని అడుగుతున్నామంటే, తర్వాత ప్రశ్న చాలా క్రిటికల్ గా ఉంటుంది. ఈ ప్రశ్న, ఈ క్రిటికల్ కి లైఫ్ లైన్ యూజ్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఈ గేమ్స్ లో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆకర్షణమైనటువంటి సమయం ఇది. ఈ ప్రశ్న చాలా విలువైంది. ఈ ప్రశ్న ఎవరికంటే బుల్లెట్ బ్రహ్మం గారు అడిగింది. ఓకే బుల్లెట్ బ్రహ్మం గారు చెప్పండి. మీరు కూర్చోండి. బుల్లెట్ బ్రహ్మం గారు, మీరు భవిష్యత్తులో ఏమవుదాం అనుకుంటున్నారు? ప్రశ్న ఈయన గారు చాలా తెలివితల మనిషి, ఎలుగేస్తే కారుకేస్తున్నాడు. ప్రశ్నే సమయం ఒక నిమిషం మాత్రమేనండి, మీరు త్వరగా ఆలోచించుకోవాలి. ఓకే, MBBS, IPS అలాంటివి ఏం కాకుండా అండి. మా చందన్నపడి పాస్టర్ గారు ఉన్నారు చూసారా,
మా మోహన్ రావు పాస్టర్ గారు ఆయన లాగా ఇక్కడ నుంచి మారదాం అనుకుంటున్నాను. దీనికి సున్నా మార్కులు వచ్చి ఉన్నాయి. ఓకే, తర్వాత ప్రశ్నగా ఇక్కడ మన మధ్యలో ఇంకా ఇద్దరు మాత్రమే మిగిలి ఉన్నారు. ఆ ఇద్దరు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మన మధ్యలో ఒంగోలు వంశీ గారు ఉన్నారు. ఒంగోలు వంశీ గారు అతి తక్కువ సమయంలో ఎంత లావుగలగా లావు కావడానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం. వారిని బాగా తిని దున్నమాసంతో లావయ్యారు. వా, వీరు కూడా చక్కని సమాధానం చెప్పారు. దున్నమాసం వల్ల ఆ విధంగా లావయ్యారని తెలియపరిచారు. కాబట్టి వీళ్ళు ఎవరైనా సరే బక్కగా ఉండి లావు కావాలంటే కనుక వంశీ గారు పాలైనటువంటి రూల్స్ ఫాలో అవ్వండి. ఓకే, చక్కని సమాధానం చెప్పారు. ఇక తర్వాతగా ఆఖరి ప్రశ్న, మన మధ్యలో చలాకి చంటి గారు ఉన్నారు. ఆ చలాకి చంటి గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటో మనం తెలుసుకుందాం. చలాకి చంటి గారు, మేమన్నా మీ గురించి మీ కోపం చాలా ఎక్కువ అని. ఎందుకు? ఎవడురా నువ్వు, కోపడితే కోపరా కోపం కూడా అవుతుందా? వావ్, చక్కటి సమాధానం చెప్పారు. నా నోటి బాధ్యం చెప్పారు, అది రైతాను. ఓకే.